ఇప్పుడు రాజధానులు కాదు, ముందు తెలుగుదేశం ప్రభుత్వం అయము వచ్చి రాగానే ఎన్నో పథకాలు చెప్పి ఎన్నో రకాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాల్లో ఒకటి కూడా అమలుపరిచినట్టు కనిపించలేదు ఆనాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఈయన జగన్ గారు అన్ని ఎండిపోయిన చెట్టుకి నీరేసి సిగిరిచ్చినట్టుగా ఆయన కొత్త ప్రభుత్వంగా కొత్తగా నిలబడినా కూడా నేను నిలబడగలను, నేను చేయగలనని ఒక ఆత్మధైర్యంతో తిరుగుతున్నాడు ఆయన. ఆయన ప్రాజెక్ట్ చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారు తప్ప రాజకీయ నాయకత్వంగా ఎవరో వాళ్ళకి ముందు సాయం చేయలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఆయన ఏం చేయాలనేది, ఆయన చేద్దామన్న పని వెనకపోతుంది, కాని పనులు ముందుకు వస్తలే. కానీ జగన్ గారు చేసిన తప్పు అంటున్నారు, కానీ అది ఏ రంగం తప్పు అనేది ఇప్పుడు ఎవరూ చెప్పలేము. ఎందుకంటే 5 ఏళ్ళ పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు ఏది చేయించలేకపోయాడు. నాకు తెలిసినంత వరకు పారిశుద్ధ్య కార్మికులు మోసం చేశాడు. ఎలక్షన్ టైంలో మాకు 01 జీరో ఇచ్చాడు. ఈరోజు మా బతుకులు ఎలాగున్నాయి, అప్పుల్లో దిగిపోయి అడుక్కున్న పరిస్థితి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికుడు అంటే మహా పుణ్యాత్ములు అన్నారు. డాక్టర్ కంటే ఎక్కువ, తల్లి కంటే ఎక్కువ అన్నారు పారిశుద్ధ్య కార్మికులు. మోడీ గారు అయితే కాళ్ళు కడుక్కున్నారు, కానీ ఆయన వాళ్ళు ఇటు ఏ పరిస్థితిలో ఉన్నారనేది గమనింపు లేదు. ఈరోజు జీతాలు బత్యాలు లేకుండా ఏదో నంబర్లు తేడా వచ్చిందని గుమస్తాలు వాళ్ళు బాధ పెట్టినా కూడా ఈరోజుకి జీతాలు సమంగా లేకపోయినా మాకు పట్టించుకున్న నాదులు లేడు. ఈ జీతాలు ధైర్యం పట్టి మేము బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే సక్కర వడ్డీలు బారు వడ్డీలు అని చెప్పేసి వాళ్ళు వచ్చిన జీతం అంతా వాళ్ళు లాగేసుకున్నారు. జీతం వచ్చినా సుఖం లేదు, జీతం రాకపోయినా సుఖం లేని పరిస్థితిలో పారిశుద్ధ్య కార్మికులు నలిగిపోతున్నాం. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకంతోనే ఇప్పటి వరకు కూడా ఏ తండ్రి లేకుండా ఏది లేకుండా నమ్మకంతో నడుస్తున్నాం. ఎందుకంటే జగన్ గారు ఏమీ తెలియని మనిషైనా ఈరోజు వరకు తెలియబడుతున్నాడు, పలాంది నేను చేయగలనని చూపిస్తున్నారు. ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో మేము ధైర్యంతో ఈరోజు వరకు నడుస్తున్నాం. ఈరోజు కాకపోయినా రేపైనా మేలు చేస్తాడు కదని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి చనిపోయిన కారణం చాలా బాధలు పడ్డాయి. నేను ఆయన కాబట్టి తట్టుకొని నిజంగా ప్రజల్లోకి వచ్చి నేనున్నానని ముఖం చూపించగలుగుతున్నాడంటే ఆయనంత ధైర్యవంతుడు ఎవరు లేడు ప్రపంచంలో. పాలన మాత్రం సక్రంగా ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఆయన పాలన మాత్రం అర్థం కానట్టుగా ఉన్నా కూడా ముందు ముందు మేలు చేస్తాడని నమ్మకం నాకు ఉంది. అభివృద్ధి చెందుతూనే మాకు నమ్మకం ఉందండి బాగా. ఎందుకంటే బయటికి వెళ్ళేదానికన్నా మనకు లోకల్లో 3 జిల్లాలు కలిపి బాగుంటుందని మాకు ఒక ఇది మంచి అభివృద్ధి చెందుతుందని మనం ఆశిస్తున్నామండి. డెవలప్ అవుతుంది కదండి, మనకు చాలా మంచి జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. వాళ్ళకి న్యాయం చేస్తే మంచిదే అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు కదండి, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి. అంతా మనదే కాబట్టి, మన రాష్ట్రం, మన ప్రజ, మన ఆంధ్ర వాళ్ళు కాబట్టి. అంతే అండి, ఇప్పుడు ఇంకా ఎవరికి దీని గురించి ఇంకా క్లారిటీ లేదు కదండి. ఇంకా ఏటవుతుంది, ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నారండి. అది బాగా చేస్తారేమో ఆశిస్తున్నామండి. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.